రైట్స్ అకాడమీ ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 5089 పోస్టులు రావడం జరిగింది. మరి 5089 పోస్టులలో మరి ఎస్జీటీ పోస్టులు వచ్చేసరికి 2575 పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739, భాషా పండితులు 611, పీఈటీ పోస్టులు 164 పోస్టులు. ఈ అన్ని పోస్టులు మొత్తం కలిపితే మొత్తం 5089 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ నెల 20వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఈ నెల 20వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 21వ తారీఖు వరకు ఆన్లైన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ చేసుకున్న అభ్యర్థులకి మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి की నవంబర్ 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆన్లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 10 రోజులు ఎగ్జామ్ ఉంటుంది. ఇది మనకి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. మరి కైట్స్ అకాడమీలో డిఎస్సి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ మరి డిఎస్సి నోటిఫికేషన్ రావడం వల్ల కైట్స్ అకాడమీలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మెగా ఫ్రీడమ్ ఎప్పుడు అంటే 11వ తారీఖు 9వ నెల 2023 తారీఖున రెండో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కైట్స్ అకాడమీలో మొదటి బ్యాచ్ నడుస్తుంది. రెండో బ్యాచ్ కోసం చాలా మంది పిల్లలు డెమో అడుగుతారు, కాబట్టి మీ అందరి కోసం మరి సెకండ్ బ్యాచ్ డెమో 11వ తారీఖు 9వ నెల 2023 తారీఖున ఉదయం 9:30 గంటలకు కైట్స్ అకాడమీలోనే వేదిక, కైట్స్ అకాడమీలోనే క్లాసులు. ఓకే, ఇక్కడ డెమోతో పాటు అదే రోజు నుంచి న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మూడో బ్యాచ్ కావాలనుకున్న పిల్లడికి మళ్ళీ మూడో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 20వ తారీఖు 9వ నెల 2023 తారీఖున మనకి 23న అంటే 2023న మనకి మూడో బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి కైట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ ఎవరు, మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎవరు, జీకే కరెంట్ అఫైర్స్ ఎవరు, మరి ఎస్జీటీకి ఎవరు చెప్తున్నారు, స్కూల్ అసిస్టెంట్కి ఎవరు చెప్తున్నారు, ఒకసారి మన బోర్డు మీద ఉంది ఒకసారి చూద్దాం. మరి కైట్స్ అకాడమీలో డిఎస్సి ఎస్జీటీకి చెప్పడానికి ఫ్యాకల్టీ ఎవరంటే పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఓకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కి అల్లం శ్రీనివాస్ సార్ చెప్తున్నారు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాము సార్ చెప్తున్నారు, మ్యాథ్స్ కి చైతన్య సార్ చెప్తున్నారు, తిరుపతిరావు సార్ చెప్తున్నారు, శ్రీధర్ సార్, వేణు సార్ నలుగురు చెప్తారు మ్యాథ్స్ కి. ఎందుకంటే నలుగురు ఒక్కొక్కరు రెండు యూనిట్లు చెప్పడం జరుగుతుంది మ్యాథ్స్ కి. సైన్స్ కి బయాలజీ అయితే వెంకట్ సార్ చెప్తారు, ఫిజిక్స్ అయితే సాంబా సార్ చెప్తారు మనకి, సోషల్ అయితే శ్రీనాథ్ సార్ ఎకానమీ, నెక్స్ట్ హిస్టరీ నరసింహరావు, శివాజీ మనకి జాగ్రఫీ చెప్తారు, అండ్ సివిక్స్ వచ్చేసరికి పిఎన్ఆర్ సార్ చెప్తారు మనకి. అంటే ట్రై మెథడ్, ఓకే అంటే ట్రై మెథడ్ అంటే ఏంటి, మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ మూడింటికి మెథడ్ చెప్పడానికి మనకి నరేష్ సార్ చెప్తారు. ట్రై మెథడ్ కైట్స్ అకాడమీలో నరేష్ సార్ యాజ్ వెల్ యాజ్ మస్తాన్ ఖాన్ సార్ ఇద్దరు కూడా ట్రై మెథడ్ చెప్పడం జరుగుతుంది. మరి స్కూల్ అసిస్టెంట్ ఫ్యాకల్టీ ఎవరు, మరి స్కూల్ అసిస్టెంట్ లో చాలా క్యాడర్స్ ఉంటాయి. మరి ఆ క్యాడర్స్ ఏంటంటే మ్యాథ్స్ బయాలజీ సోషల్ ఫిజిక్స్ తెలుగు ఇంగ్లీష్. మరి మ్యాథ్స్ కి ఫ్యాకల్టీ ఎవరంటే మ్యాథ్స్ కి చైతన్య సార్, శ్రీధర్ సారు, కడియాల విశ్వనాథం, బాలరాజ్ సారు మ్యాథ్స్ కి నలుగురు చెప్తున్నారు. బయాలజీకి వెంకట్ సారు, నెక్స్ట్ నాగేశ్వరరావు సారు, నరేష్ సారు ముగ్గురు కూడా మనకి బయాలజీ కంటెంట్ చెప్తారు. మరి ఒక్కసారి గమనించండి, మరి మ్యాథ్స్ కి కంటెంట్ మీద పేరు చెప్పాను కానీ మ్యాథ్స్ మెథడ్ ఎవరంటే మ్యాథ్స్ మెథడ్ అప్పారావు సారు చెప్తారండి, అప్పారావు సారు. ఓకే, మరి బయాలజీ మెథడ్ ఎవరు చెప్తున్నారంటే నరేష్ సార్ చెప్తారండి. ఓకే, బయాలజీ మెథడ్ మనకి నరేష్ సార్ చెప్తారు. నెక్స్ట్ సోషల్ మెథడ్ ఎవరు చెప్తారంటే అప్పారావు సార్ చెప్తారు మనకి. సోషల్ మెథడ్ ఎవరండి, ఇక్కడ అప్పారావు సార్ చెప్తారు. నెక్స్ట్ ఫిజిక్స్ మెథడ్ ఎవరు చెప్తారంటే మనకి ఫిజిక్స్ మెథడ్ వేణు సార్ చెప్తారండి, వేణు సార్. నెక్స్ట్ తెలుగు మెథడ్ ఎవరు చెప్తారంటే తెలుగు మెథడ్ వచ్చేసరికి మనకి అరుణ్ కుమార్ సార్, అరుణ్ కుమార్ సార్ మనకి తెలుగు మెథడ్ చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మెథడ్ ఎవరు చెప్తారంటే ఇక్కడ ఇంగ్లీష్ మెథడ్ మనకి రత్నయ్య సార్ చెప్తారు. ఓకే, అయితే మరి ఒకసారి అండి, మరి ఫిజిక్స్ కంటెంట్ ఎవరంటే ఢిల్లీ బాబు సార్, సాంబా సార్ ఫిజిక్స్ కంటెంట్ చెప్తారు. మరి మెథడ్ ఎవరంటే వేణు సార్ చెప్తారు మెథడ్. తెలుగు గణేష్ సార్ కంటెంట్, గణేష్, శివశంకర్, హరీష్ అని ముగ్గురు కూడా మనకి తెలుగు కంటెంట్ చెప్తారు. తెలుగు మెథడ్ వచ్చేసరికి అరుణ్ కుమార్ సార్ చెప్తారు. ఇంగ్లీష్ కి కంటెంట్ నాగార్జున, రత్నయ్య, శ్రీనివాస్ ముగ్గురు కూడా ఇంగ్లీష్ కంటెంట్ చెప్తారు. మెథడ్ వచ్చేసరికి రత్నయ్య సార్ చెప్తారు. కైట్స్ అకాడమీ యొక్క మెగా టీమ్ అండి, మెగా టీమ్ ఇది, అద్భుతమైన ఫ్యాకల్టీ. ఇంత మంచి కాంబినేషన్ వేరే చోట ఎక్కడ కూడా ఉండదు. ఇంత బెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంతా కైట్స్ అకాడమీలోనే ఉన్నారు. ఈసారి ఉద్యోగం మీది,
కంపల్సరీ మీకే కావాలనుకుంటే ఈసారి 100% జాబ్ మీకు రావాలంటే ఇంత మంచి ఫ్యాకల్టీ క్లాస్ వినండి, మీరు సాధ్యం చేసుకోండి. ఇంకొకటి, సమయం లేదు మిత్రమా, ఒకసారి ఆలోచించు, టైం తక్కువ ఉంది, ఇంట్లో కూర్చొని ఇప్పటికే నువ్వు చాలా టైం వేస్ట్ చేసావు, మళ్ళీ ఇంకా ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేస్తా అంటే నువ్వు లాస్ అవుతావు. కాబట్టి దయచేసి ఆఫ్లైన్ క్లాస్ రండి, మీరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ టెస్ట్లు రాయండి, మీ తలరాత్రి మార్చుకోండి. మళ్ళీ ఈ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు, ఇదే చివరి నోటిఫికేషన్. నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే చదవడమా చావడమా, ఆ విధంగా మెంటల్ గా ఫిక్స్ అయి రావాలి. ఏదో ఆశా తమాషగా ఏదో టెట్ రాశాను క్వాలిఫై అయ్యాను, ఇంకొక జాబ్ రాశాను క్వాలిఫై అయ్యాను, క్వాలిఫై అయితే ఇక్కడ సరిపోదు, డిఎస్సికి మెరిట్ మార్కు కావాలి. మెరిట్ మార్కు కావాలంటే నీ మైండ్ సెట్ మారాలి. నీ మైండ్ సెట్ మారాలంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే నాలుగు గోడల మధ్య కూర్చుంటే తెలియదు, బయట ప్రపంచంలో రావాలి, నీ పోటీ ఏందో తెలుసుకోవాలి. నువ్వు మరి టాప్ 10 లో ఉండాలా, టాప్ 1 లో ఉండాలా, టాప్ 2 లో ఉండాలా, మరి నీ తలరాత్రి నువ్వు మార్చుకోవాలనుకుంటే ఒకసారి బయట ప్రపంచం వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది. ఒకసారి డైలీ టెస్ట్ ఉంటుంది కైట్స్ అకాడమీలో, డైలీ టెస్ట్ ఉంటుంది, స్లిప్ టెస్ట్, ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, మాట తప్పకుండా డైలీ ఎగ్జామ్ పెడతాము, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తాము, 100% మీకు ఉద్యోగం వచ్చే విధంగా కోచింగ్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకండి, సమయం లేదు, ఇమ్మీడియట్ గా కైట్స్ అకాడమీలో రండి, జాయిన్ అవ్వండి, మీ తలరాత్రిని మార్చుకోమని చెప్తున్నాను. జై హింద్ కైట్స్ అకాడమీ.